ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष्य वास्तु मरि इतर శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య అనిసరతే వాణి జనః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాల సింహరాశి వారికి నవంబర్ మాసంలో ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ ఏ విషయాల పట్ల జాగృత వహించాలి, అదే విధంగా మనకి ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏ దేవత అర్చన చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఉన్న స్థితి కనుక మనం గమనించినట్లయితే, మూడో భావంలో ఉన్నటువంటి రవి, తులారాశిలో ఉన్నటువంటి రవి మనకి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు। అలాగే ద్వితీయంలో శుక్రుడు, మూడులో బుధుడు, నాలుగులో కేతువు, ఐదులో గురువు, ఆరో స్థానంలో శని, మనకి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ దశమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది। ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా మీకేంటంటే కాస్త కొన్ని కొన్ని చూడండి, కొంతమందికి సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు, ఆ యొక్క విషయాల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది। అలాగే రాశి నుంచి ఎప్పుడైతే రెండవ భావంలో శుక్రుడు నుండి మూడో భావంలో రవి బుధుల యొక్క సంచారం, చతుర్థ కేతువు ఈ వరుస కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ ఏదైనా ఒక మాట మంచి లేనట్లయితే ఒక అగ్రిమెంట్ ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా చేయాలనేటువంటి ఆలోచనలో ఉండడము, కొన్ని బిజినెస్ సంబంధించిన వాటి కోసం కొంత తిరగడం కావచ్చు, కొంత మార్కెటింగ్ చేయడం కావచ్చు, కొన్ని కొత్త విధానాలని మీరు రూపుదిద్దుకోవడం కావచ్చు, లేనట్లయితే తత్సంబంధమైనటువంటి ఏమైనా చేయడం కావచ్చు కనబడుతున్నాయి ఈ మాసంలో ప్రత్యేకంగా। అయితే ఇక్కడ కాస్త విద్యార్థులు మాత్రం విద్యా సంబంధించినటువంటి విషయంలో తీసుకునేటువంటి ఏవైతే మనం కొన్నిసార్లు చూడండి, కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటాము బట్ మనకు అది అర్థం కాకపోవడం వల్ల లేనట్లయితే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మరలా మార్చుకుంటూ ఉంటాం। కాబట్టి పర్టికులర్గా విద్యార్థులు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి। స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో ఆ నాణ్యత ఎలా ఉంది అనేటువంటి చూడాలి। అలాగే పురుషుల విషయంగా తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, భూ సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని కొన్ని ఎప్పటి నుంచి అమ్మేద్దాం అనుకున్నది అమ్మేయడము, కొనుక్కోవాలనుకునే విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశము ఈ మాసంలో। అలాగే ఎప్పుడైతే పంచమ భావంలో గురువు యొక్క సంచారం జరుగుతుందో థాట్స్ అన్నీ కూడా కొంత డివోషనల్ గాను సంతానం మీద ఎటువంటి ఇది అంటే ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటివి చేస్తే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది అనేటువంటి ఇవి కనబడుతున్నాయి, మరియు మీ సంతానం యొక్క జాబ్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన కొంత కాన్షియస్ మీరు ఈ మాసంలో ఎక్కువగా ఉంటారు, ముఖ్యంగా 20వ తేదీ తర్వాత। ఇక టీచింగ్ ఫీల్డ్ న్యాయ సంబంధించిన, న్యాయవాది సంబంధించిన, జడ్జ్ రిలేటెడ్ అంటే కొంతమంది చూడండి జడ్జికి పోస్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, పర్టికులర్గా జడ్జ్ పోస్ట్ కోసం ట్రై చేసేటువంటి వారికి న్యాయ సంబంధమైన, చార్టెడ్ అకౌంట్స్ రిలేటెడ్ సంబంధమైన, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి, టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఈ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఈ మాసంలో ఆఖరి 2 వారాలు కాస్త అధికంగా మీకు ప్లానటరీ పొజిషన్ అనేటువంటిది సూచించబడుతుంది, అంటే పాజిటివ్గా ఉంది ఈ మాసంలో। ఇక అయితే కాస్త ఈ మాసంలో మాత్రం మీరు ఏదైనా సరే వస్తు కొనుగోలు ఒకటి, వివాహ సంబంధించిన పార్ట్నర్స్తోని తెలియని ఒక ఎడబాటు ఉండాల్సి వస్తుంటుంది। అది ఎలా అంటే కంపల్సరీ గొడవలే ఎడబాటు కాదు, ఒక వర్క్ రీత్యా కాస్త దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడము, అదేవిధంగా చూడండి ఒక్కోసారి మనకి వారికి ఏదైనా సరే అవసరం ఉంటే పుట్టింటికి వెళ్ళడం, మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో స్త్రీలు ముఖ్యంగా పుట్టింటికి వెళ్ళడం అనేటువంటిది సూచించబడుతుంది ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కనుక చూసినట్లయితే, లేనట్లయితే మీరే ఏదైనా వర్క్ బిజీలో ఉండి కాస్త పొద్దునే వెళ్ళిపోయి రాత్రి రావడం ఈ కండిషన్ కనబడుతుంది పర్టికులర్గా మీకు ఎప్పుడైతే ఈ ఆరోభావంలో అధిక గ్రహాల సంచారము ఈ స్థితి అనేటువంటిది। ఇక అలాగే ఈ మాసంలో పర్టికులర్గా మనకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారము ద్వితీయ భావం నుంచి అంటే నీచ భావం నుంచి మారిపోయి బుధుడిని చేరుకుంటుంటాడు, వ్యాపారాల విషయాల్లో పర్టికులర్గా మనకి 17వ తేదీ నుంచి వ్యాపారాల విషయాల్లో చాలా చక్కటి లాభాలు కనబడుతున్నాయి సింహరాశి వారికి। ఇక మీరు ఈ మాసంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, విద్య, భూ కొనుగోలు, ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో స్త్రీలు, అలాగే కోచింగ్స్ తీసుకునేటువంటి విషయంలో స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉంటూ
మీరు మాసంలో గనక విదేశీ ప్రయత్నాలు చేయడం, విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా సరే చేసేటువంటి కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ కోసం విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటివి ఈ మాసంలో చాలా చక్కగా సఫలీకృతం అయ్యే యోగం ఆఖరి రెండు వారాల్లో కనిపిస్తుంది. కాబట్టి మొదటి వారం నుంచి ఆ యొక్క ప్రయత్నాలు, దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ మాసంలో ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది మీకు అని చెప్పి చేసినట్లయితే, ముఖ్యంగా ఈ మాసంలో దత్తుని యొక్క ఆరాధన చేయాలి. దత్తాత్రేయుని యొక్క మంత్ర జపము, అంటే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, మరియు ఆఖరి రెండు వారాల్లో మీ వర్క్ రీత్యా సక్సెస్ రావాలి అంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకి ఏమి లేదు, చాలా సింపుల్గా ఒక పిడిగడ బెల్లం తీసుకోండి, చక్కగా గోవుకి తినిపించండి. రిజల్ట్స్, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు కదులుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.